కర్ణాటకలో సార్ సార్ ఈ స్కీమ్ కర్ణాటకలో అమలు అవుతుంది అంటే విపరీతమైన గతి ఒకటి బాగా ఇబ్బందులు పడుతున్నారు మీ అధికారులు తమిళనాడు కర్ణాటక వెళ్ళేస్తున్నారు ఏమేమి అంటే అక్కడ సమస్య అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడి నుంచి మనము ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా పబ్లిక్ బాగా సపోర్ట్ చేశారు ముఖ్యంగా అక్కడ ఉన్న బస్ కి అక్కడ ఉన్న జనాభాకి కొంచెం డిఫరెన్స్ ఉండేది ఇక్కడ మన లక్కీగా మనము కొంత బస్ యాడ్ చేయడము మనము మెయింటైన్ చేయడం వల్ల మనకు మంచి ఉంది ఐ థింక్ ఇక్కడ మనము ఎందుకంటే పబ్లిక్ లో మనము బాగా ఇప్పుడే వెళ్ళడంతో పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ గత 2 రోజుల నుంచి బాగా రాయడం జరుగుతుంది పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది ఆ పరిస్థితి రాకపోవచ్చు మా సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే 1 వీక్ దాకా మొత్తం రోడ్ పైన ఉంటారు ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ ఆయే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇనిషియల్లీ కొంత టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ స్కీమ్ అయినా కొంత ఇలాంటి ఒక మాసివ్ స్కేల్ చేసినప్పుడు ఎందుకంటే నా మన రాష్ట్రంలో 40 లక్షల మంది ట్రావెల్ చేస్తారు డెఫినెట్లీ కొంచెము ఒక ఉంటాయి ఏమంటారు అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ డెఫినెట్లీ పెంచాల్సి వస్తుంది పెరగాల్సి ఉంటుంది అప్పుడు కొంత టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటావు ఆ టీచింగ్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా వచ్చినా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయింది బట్ ఇప్పుడు మనకు లక్కీగా ఏమంటే కొత్త బస్సెస్ రావడము ఇంకా వచ్చే రోజు కూడా కొత్త బస్సెస్ రావడంతో అక్కడ కొంచెం అక్కడ ఆ ఒక గ్యాప్ ఏర్పడచ్చలేదు ఇక్కడ ఆ గ్యాప్ ఏర్పడ చేసే అవకాశం లేదు డెఫినెట్లీ మనకి ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ డెఫినెట్లీ మోయగలుగుతుంది చెప్పాను కదా 40% ఇప్పటిదాకా ఉంది అక్కడ కూడా ఒకటేసారి అక్కడ పెరగలేదు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది వాళ్ళు కూడా అక్కడ ఆగుమెంట్ చేసుకుంటూ వచ్చారు సో ఆ ఒక ప్లాన్ నే మనం కూడా చేశాను ఎందుకంటే మనకు ఇది ఆల్రెడీ నిన్నటి నుంచి మన ఆఫీసర్స్ అందరితో మాట్లాడడం జరుగుతుంది సో మనకు కూడా దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది మీరు అంతమంది చెప్పినట్లు ఆల్మోస్ట్ ఇప్పుడు 7,292 బస్సెస్ ఉన్నాం సో డెఫినెట్లీ దాని వల్ల కూడా మనకు ఆ ప్రెషర్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది అలాంటి స్కీమ్ ఇక్కడ లేదు మళ్ళీ ఎవరు వచ్చి 50 మంది వచ్చి మనం ఇక్కడ శ్రీశైలంకి వెళ్తాం చలో అని చెప్తే అలాంటిది కాదు సో మనం ఎక్కడో భీమలోడాకి వెళ్తాం చలో వ్యాధులు అలాంటి అనువయించదు వాళ్ళు సింగిల్ గా వెళ్ళేటప్పుడు ఇది రెగ్యులర్ బస్సెస్ కి ఈ బస్ ఆన్ కాంట్రాక్ట్ కి క్యారియర్ ఇది ప్యాకేజ్ సర్వీసెస్ కి టూర్ ప్యాకేజెస్ కి ఈ స్కీమ్ అన్వయించదు ఇది వర్తించదు అది అది కొంచెం అది చేసినప్పుడు కొంచెం అది ఐ థింక్ ఇట్ విల్ కమ్ రెక్టిఫై చేస్తున్నారు అవునండి సిటీ ఆర్డినరీ మెట్రో సిటీ మెట్రో బస్సెస్ లో ఇది అన్వయిస్తుంది వర్తిస్తుంది అందరు ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంకా ఇది ఒక స్కీమ్ ఇప్పుడు ఇది స్కీమ్ ఛాలెంజింగ్ ఇది ఇది మన సిబ్బంది అందరు కూడా కష్టపడుతున్నారు ఈ స్కీమ్ కూడా లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఒక స్టెప్ బై ఒక స్టెప్ లేదు తెలంగాణ పరిధి వాళ్ళు మాత్రమే ఇది వర్తిస్తుంది తెలంగాణ దాకా అక్కడ పోయిన తర్వాత దాన్ని టికెట్ పర్చేస్ చేసుకోవాలి అంతే ఇంకా అక్కడ నుంచి పర్చేస్ స్టేజ్ టికెట్ లేదు ఎక్కడ కూడా ఛార్జ్ లేదు వాళ్ళు ఆల్రెడీ సానుకూల అది చెప్పాను కదా ఇప్పుడు అది మనము తగ్గుతుంది కదా 50% తగ్గిపోతుంది కదా సో దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకుంటాం 50% ఇది వచ్చే మనకు రెగ్యులర్ ఇచ్చే బడ్జెట్ నుంచి వస్తూనే ఉంది మనకు వస్తూనే ఉంది బికాస్ లాస్ట్ లో కోవిడ్ లో కొంచెం నష్టమైంది కొంచెం కష్టమవుతుంది కానీ బట్ వచ్చే రోజు అది కూడా మనము చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు కూడా బాగా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళు బడ్జెట్ లో పాత ఉంది కదా కొంత బకాయిలు రావాల్సింది అది మనం రేస్ చేయాల్సి ఉంది మనం బేసిక్లీ పిఎఫ్ పిఎఫ్ కి మనం సిసిఎస్ కి ఇవ్వాల్సింది అది వచ్చే రోజు ఇస్తానన్నారు అది ఒకసారి ప్లాన్ చేసి చెప్తాను సార్ సరే సార్ ఈ ఆర్మూరు జీవన్ రెడ్డి గారి ఇష్యూ ఏంటి సార్ అది అట్లాగే ఆర్టీసీకి రావాల్సినటువంటి ఇట్లా ఆర్టీసీ ఆస్తుల మీద సంస్థకు రావాల్సినటువంటి ఆదాయం ఎంత ఉన్నది ఎంతవరకు రికవరీ అయ్యింది ఇంకెంత బకాయిలు ఉన్నాయి సార్
లేదు బకాయి ఉంది ఆల్మోస్ట్ 7.5 crores ఉంది ఆల్రెడీ కొంత అమౌంట్ కూడా రావడం జరుగుతుంది నిన్న కూడా వాళ్ళు కట్టారు సో మెయిన్ ఇదే ఈ ఒక్క సంస్థ నుంచి మనకు రావాల్సింది ఉంది వేరే దగ్గర నుంచి ఎక్కడ 7.5 crores రావాల్సింది మొత్తం పే చేశారా లేదు ఇప్పుడు కొంచెం కొంచెం నిన్నటి నుంచి కొంచెం ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అయ్యింది రంగంలో కూడా అధికార పార్టీ ఎంపీకి టైర్ వర్క్ షాప్ ప్లేస్ కూడా లీజ్ ఇచ్చారు అక్కడ మధ్య చేశారు లేదు అక్కడి నుంచి కూడా వస్తుంది ఇదే ఒక మేజర్ ఇదే ఒక మేజర్ దానికి ఎక్కడెక్కడ కాలేదు అక్కడ మనం నోటీస్ ఇస్తున్నాం మనము मन का रेग्युर इच्छेद रे मन नोटिस लास्ट मंथ लास्ट इच्छा अब अमौंट रही मल्ल इलेक्शन टाइम मल्ल वा सर आ जाबिता नोटिस जाबिता इंकना सर प्रमुख इनिशियल मन प्रॉब्लम रावी मैं आलरे 1050 बसेस पाइपलाइन लो 1000 इलेक्ट्रिकल बसेस पाइपलाइन टू थ्री मंथ्स मन बसेस कोत्त बसेस रावडम जरुगुतुंदी दाने वाले मन को मंची मेल जरुगुतुंदी मन को वेहिकल्स मन मल्ली मन कन्वर्ट चेयडम जरुगुतुंदी ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ లగ్జరీ ఉన్న బస్సెస్ ని మనం సిటీకి తీసుకురావడం జరిగింది అవి కూడా దాదాపు 1000 బస్సెస్ ఉన్నాయి సో దీని వల్ల కూడా సిటీలో బస్సెస్ పెరుగుతున్నాం ట్రాన్స్పోర్ట్ అలాగే 3000 బస్సెస్ అవునందుకు మనం ఆల్రెడీ మనం 1000 బస్సెస్ అక్కడ వచ్చావు 1000 బస్సెస్ ఎలక్ట్రికల్ బేస్ ఆల్మోస్ట్ 2000 బస్సెస్ అంతమంది కూడా 776 బస్సెస్ ఉన్నాను మనం కంటిన్యూస్ అఫేర్ మళ్ళీ మనం ఇంకా కూడా కొనాలని చెప్పి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఎస్ వాళ్ళు కూడా సాయం చేస్తాం మనం కూడా బ్యాంక్ దగ్గర కూడా వెళ్తున్నాం బ్యాంకులో మనకు కూడా కొంత మనం ఆరోగ్య పరిస్థితి కూడా బాగా పెరిగింది మంచి అయింది సో దానివల్ల కూడా బ్యాంక్స్ కూడా ముందు రావడం జరుగుతుంది వచ్చే రోజు కూడా ఇంకా బస్సెస్ కూడా కొంటున్నాం టూ త్రీ మంత్స్ లోనే వచ్చేస్తావు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయింది ఎందుకు ఒకటేసారి బస్సెస్ రావు బాడీ బిల్డింగ్ కావాలి డెలివరీ కావాలి చేసేది డెలివరీ కావాలి టైం పడుతుంది ఐ థింక్ టూ త్రీ మంత్స్ లో మనం బై మార్చ్ అనే లోపల అన్ని బస్సెస్ రావడం జరుగుతుంది అదే అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఐ థింక్ మనకు ఉంటుంది ఎందుకంటే మనం కొత్త బస్సెస్ రావడం జరుగుతుంది డెఫినెట్లీ మనకు నియమకాలు ఉంటాం అలాంటి పరిస్థితి రాకపోవచ్చు ఇక్కడ ఇప్పుడు మనం అంటే అలాంటి పరిస్థితి రాకపోవచ్చు మనం ఆల్రెడీ మనము ప్లాన్ చేయడం జరిగింది మనకు ఆ బస్ ఫ్లీట్ కూడా మా దగ్గర ఉంది ప్లస్ పబ్లిక్ కూడా ఈ రోజు నుంచే మనం ఆల్రెడీ అవగాహన తీసుకోవడం జరుగుతుంది పబ్లిక్ కూడా అర్థమవుతుంది బికాస్ ఒకటేసారి పడితే ప్రాబ్లం ఉంటుంది అన్నట్లు కొన్నిసార్లు కొన్ని ప్రాంతంలో మనము వాళ్ళు ఎక్కువ మంది పోవచ్చు కొన్ని ప్రాంతంలో పోవచ్చు ఒక ప్యాటర్న్ డెవలప్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అంటే ఇది ఒకసారి అది గైడ్ లైన్స్ ఇష్యూ అని చెప్తా మనం దాన్ని మనం స్టడీ చేసి ఎట్లా ఉంటుందని చెప్పి మనం చెప్పగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు ఇంకా కాలేదు కదా సో ఒకసారి అది అంతా ప్రక్రియ అయిన తర్వాత దాన్ని వెళ్ళి చెప్పడం జరిగింది ఇది ఇలాంటి ఉంది సమస్యలు ఉందని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సో ఇది స్కీమ్ లాంచ్ అయ్యి ఇది స్టెబిలైజ్ కావాలి ముఖ్యంగా మీ అందరు కూడా కోరేదంటే ఈ స్కీమ్ గురించి చాలా అపోహలు ఉంది చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు మీ పైన ఒక బాధ్యత ఉంది మీరు ప్రజలు ఒక సక్రమంగా తీసుకెళ్తే కొంచెం పాజిటివ్ అయితే తీసుకెళ్తే మనకు కూడా మంచి జరుగుతుంది సమాజానికి మంచి జరుగుతుంది ప్రజా రవాణా వ్యవస్థ కూడా మంచి జరుగుతుంది అదే మనము అన్ని అంటే అన్నారు కదా మీకు అదే మీకు చెప్పింది ప్యాటర్న్ ప్యాటర్న్ స్టడీ చేస్తాను ఎక్కడ ఉంటే అవసరమైతే మనం జెంట్ స్పెషల్ రన్ చేస్తాను అవసరమైతే స్పెషల్ రన్ చేస్తాను సో మనము ఆ పరిస్థితి బట్టి మనం చూస్తాను ఎందుకంటే పీక్ అవర్స్ లో కొన్నిసారి ఫర్ 8 to 8:30 కొన్ని జెంట్స్ పోల్స్ ఉంటుంది సో ఆ పరిస్థితి బట్టి మనము విల్ ప్లాన్ అందుకు ఈ ట్రావెల్ ప్యాటర్న్ స్టడీ అనేది ఇంపార్టెంట్ ఉంది దానికి తగ్గట్టుగా చూస్తాను చేస్తాను పరిస్థితి బట్టి ఎందుకంటే ఇబ్బంది పడవద్దు కదా